ఎవ్రీవన్, నేను మీ చిత్రలేఖ. సో ప్రజెంట్ మనతో ఆది పర్వం టీం ఉన్నారు. సో ఆది పర్వం విశేషాలు తెలుసుకుందాం. హలో సురేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంత స్పెషల్గా నమస్కారం పెట్టారు. మీ ఎక్స్ప్రెషన్ ఎంత ప్రిటీ ఉంది తెలుసా, అంటే ఆయన అంత క్యూట్ గా అడిగారు. మీరు ఎలా ఉన్నారండి? నేను యాక్చువల్లీ స్పెషల్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నాను మీ గురించి, బట్ మీ స్మైల్తో నేను మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో యు ఆర్ సో స్పెషల్. థ్యాంక్ యూ. ఆల్వేస్ అంటే ఒక గ్రేస్ని క్యారీ చేస్తారు. థ్యాంక్ యూ. నేను చాలా మాస్ అన్న ఫీలింగ్ నాకు మైండ్లో, బట్ గ్రేస్ అనుకుంటారు. దట్స్ ద పర్సెప్షన్. ఐ లవ్ ఇట్. నేను తప్పుగా అనట్లేదు, బట్ నా మైండ్లో చాలా మాస్, మోర్ ఆఫ్ మాస్ అన్న ఫీలింగ్ నాకు. సో చాలా ప్రిటీగా ఉన్నారు కదా రియల్గా, అవుట్ఫిట్, మీ ఎక్స్ప్రెషన్. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఎలా ఉండాలో ఒకసారి మీరు నాకు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే ఏంటి పడేయడానికి బాగా పొగుడుతున్నారు అంటారు, తక్కువ మాట్లాడితే డల్గా ఉన్నారు అంటారు. సో ఆ బ్యాలెన్స్ ఇస్ లైఫ్ అంతే. హౌ టు, ఐ మీన్, నాకు ఐఎమ్ స్టిల్ వెరీ షై యాక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్. ఈరోజు ఫుల్ డే నన్ను చూ బంబార్డ్ చేశారు అందరూ. ఇది జస్ట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వబోతోంది, బికాజ్ మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ట్రైలర్ ద్వారానే మమ్మల్ని అద్దరు కొట్టేశారు అసలు సీరియస్లీ. ఆది పర్వం అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, హలో అండి. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు మీరు, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ టెంపుల్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు బాగా స్టడీ చేసి ఉంటారు దీని గురించి. ఉత్తరాఖండ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకొని చేసాము. ఓకే. మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో టెంపుల్లో బ్యాక్డ్రాప్లో జరిగింది. దాన్ని మనం రాయలసీమలో కడప కర్నూలు మధ్యలో ఎర్రగుడి అని ఉంటుంది ఒక విలేజ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసి కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకుని అనుకున్న కథ ఇది. సో అంటే రెగ్యులర్గా అందరూ నాలుగు ఫైట్లు పాటలు డ్యాన్సులు ఇవన్నీ ఉండి, సో అలా కాకుండా ఒక మంచి కథ చెప్పాలి. అండ్ ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడు అంటే ఫోన్లతో పరిగెత్తే జనరేషన్కి మన గతం గురించి చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో అనుకున్న కథ యాక్చువల్గా ఆది పర్వం. ఓకే. జనరల్గా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు, కొన్ని సీన్స్ మాత్రమే అనే దాన్ని బ్రేక్ చేసి మీరున్నారంటే డెఫినెట్గా ఆ రోల్కి చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్పెషల్ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది అంటే అణిచిపెట్టి ఉన్న ఆటమ్ బాంబ్. మీరు స్టార్టింగ్ ఎలా ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా లేదు, బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది ఈ మూవీలో. యా, చాలా బ్లాస్ట్లు జరిగాయండి లిటరలీ. వాట్ డు ఐ సే చిత్ర, ఐ ఫీల్ వెరీ లక్కీ. నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు, తనే కావాలి అనుకుంటారు. సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు ఒక ఆర్టిస్ట్గా. ఒక డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ని గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు, సో ఐ థింక్ ఐ అరైవ్డ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ. ఓకే. యాజ్ అన్ యాక్టర్ బట్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో దట్ జర్నీ ఈస్ ఫర్ ఎవర్ కదా ఇంకా. Yes. అండ్ కాలప్ప అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా. కాలప్ప కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఎలా పిలవాలి? కాలప్పనే అంటే కాలప్ప కాలప్ప కాదు కాలప్ప. బట్ నేను ఆ ఫస్ట్ కాలప్పే పిలుస్తాను ఇప్పుడు. నేను ఎన్నిసార్లు నవ్వేసేదాన్ను ఈయన రియాక్షన్కి. అంత వినయం, అంత భయం. ఐ సెడ్ మొగాళ్ళందరూ ఎలా ఉంటే బాగానే ఉండేది. నాకు బాగా గుర్తుంది మేమిద్దరం అక్కడ వాంట్ చేస్తూ
పర్టికులర్గా సీన్ లో నైట్ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ వచ్చాడు ఆ లుక్స్ గానీ చూడటం గానీ చాలా వరకు ఈ సినిమాలో నేను ఇందాక ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుంది ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చాడు వీడు సరదాగా జోక్ చేసినట్టు అది చాలా కష్టం అది స్క్రీన్ లో బాగా గట్టిగా ఆలోచన చేస్తే అది అవ్వదు అది నిజంగా సినిమాలో ఈ సినిమాలో నేను బాగా అంటే ఇప్పుడు జమిని సురేష్ మాట్లాడతాడు పరిచయం చేద్దాం కళ్ళకి పంపించేస్తాడు అలా మాట్లాడతాడు అది కూడా నాగులమ్మ కాంబినేషన్ లో మాట్లాడతాడు అదృష్టం నిజంగా నేను ఇక్కడే ఉన్నా జమ్మి సురేష్ ఎలాగంటే హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారని నాకు ముందు చేస్తున్నా అగ్ని నక్షత్రం కలిసి పని చేస్తున్నాం వెంటనే ఓకే అన్నారని మళ్ళీ 10 నిమిషాల్లో నాకు ఫోన్ చేశారు ఓకే అన్న థ్యాంక్స్ అండి క్యారెక్టర్స్ ఏంటంటే అండి చాలా రేర్ గా వస్తుంది ఆపర్చునిటీ దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా అర్థమైన రీజనరేషన్ ఫైవ్ సిక్స్ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవన్నీ క్రియేషన్ అంత బాగుంది కాబట్టి తీసుకున్నారు చాలా మంది ఏదో గ్లామర్ గా కనిపించాం అందంగా కనిపించాం అని చూస్తారు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయని జనరేషన్ లక్ష్మీ గారికి అందుకు హ్యాట్స్ ఆఫ్ క్యారెక్టర్ చెప్తున్నారు చూడండి ఎంత మాస్ వెంటనే మీరు వేరే క్యారెక్టర్ చాలా అదృష్టం ప్లాట్ఫామ్ అన్ని క్యారెక్టర్స్ చేయాలి సో మీలో ఆ వేరియేషన్స్ ఉంటాయా చాలా నాగులమ్మ సీరియస్ గా వెళ్తూ కాలప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు అదండి లక్ష్మీ గారు యాక్చువల్గా ఎంత సీరియస్గా ఉన్నారో దానికి ఈయన కౌంటరు ఆయన బాధపడుతూ చెప్పినా నవ్వుతూ చెప్పినా ఏడుస్తూ చెప్పినా ఫన్ వచ్చేస్తుంది ఓకే ఆవిడ అలాగే సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు ఆ క్యారెక్టర్ నుంచి అసలు బయటికి రాదు వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోక్లు వేయటము కామెడీ చేయడం లేదు ఆయన ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాడు అందరూ ఈయన సినిమా మొత్తం ఛాన్స్ మే ఫ్రాన్స్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేయడం వేరు ప్రపోజల్ కోసం ట్రై చేయడం వైఫ్ ని ట్రై చేయడం అనేది ఇక అది కూడా క్యారెక్టర్ లో ఉన్నది ఎవరు అది చూడండి ఇంకా అంటే ఇది వరకు లేడీ పరిగెడుతుంటే వెనకాల పులి వచ్చేదండి అంటే అంటే పులిని చంపడానికి ఇప్పుడికిప్పుడు ఆలోచించుకున్నారండి అది చెప్పాలండి కంఫర్టబుల్ గా ఉంది ఏంటి చెప్పండి నా తీసుకొచ్చి సరైంది అంటే ఎంత అడ్జస్ట్మెంట్ తో ఎంత సహాయ సహకారం అవును కాదు ఆదిపర్వం సినిమాకి ఎంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు సూపర్ గా ఇప్పుడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాగుంది ఇంకా యంగ్ ఉండాలండి ఇంకా యంగ్ లుక్ యంగ్ గా కనిపిస్తుంది ఇంకా యంగ్ గా కనిపిస్తుంది మూడు సార్లు చెప్పాడు కావాలని అన్నిసార్లు ఏంటి ఎవరు కనిపిస్తారు కదా ఇప్పుడు 2004 స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత టైల్ అయ్యి పెద్ద జాబ్ చేస్తుంటారు చిన్నప్పుడు చల్లగలరండి అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్ లో బాంబేలో మలైకా అరోరా ఐ మీన్ షీ ఈజ్ లైక్ అ హాట్ గాడెస్
ఓకే ఆవిడని ఐ బిన్ ఒక అతను అవార్డ్ ఫంక్షన్లో పెద్ద ఆయన ఎంత పట్టేసుకుని I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, inkokar gurinchi evaru gurinchaina maatladthe okay. You cannot talk about Malaika Arora like that. Thanu chaala light ga teeskundi gaani na vallu nenu tattukolekapoyanu akkada. How dare they talk to you about you like that? Okay. So, yeah, 10 years is a big gap, right? No 10 years unnappudu career start chesthe vallu ippudu 20 years. నా కూతురు పదేళ్ళు అంటే నేను కూడా పదేళ్ళు పెరిగినట్టే కదా పెరగలేదు నేను తను ఒకటే పెరుగుతుంది నేను కాదు మేక్స్ నో సెన్స్ నో రియల్లీ తనకి పదేళ్ళ తనకి పదేళ్ళు అయితే నాకు పదేళ్ళు యాడ్ అయినట్టే కదా బట్ నో ఐ డోంట్ ఫీల్ ఇట్ అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు మీ విషయం వేరు ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు అంటే అటు హోస్ట్గా ఇటు ప్రొడ్యూసర్గా ఇటు ఆర్టిస్ట్గా మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు మళ్ళీ యూట్యూబ్ అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్ అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా ఎలా ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే నాకు నేను మీరు నమ్మరు నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నువ్వు మొన్న నా చీర కట్టుకున్నావు కదా అది బాగాలేదు ఎవరో కూడా తెలియదు నాకు నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్ ఇఫ్ యు జస్ట్ ఎ ఫిల్మ్ యాక్ట్రెస్ ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది ఓకే టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం సో ఓన్ చేసుకుంటారని పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి సో ఐ ఫీల్ లైక్ ఐ లివ్డ్ అ ఫుల్ లైఫ్ అమెరికాలో ఉండడం కానీ ఇక్కడికి రావడం కానీ ఒక ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ పీపుల్ ఆర్ క్యూరియస్ సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ ఎస్పెషలీ ఉమెన్ యూనో మన అది మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు నాట్ ఈవెన్ వైజాగ్ నాట్ విజయవాడ నాట్ గుంటూరు నాట్ తిరుపతి దేర్ ఆల్ స్టిల్ ఐ ఫీల్ సెకండ్ టియర్ టౌన్స్ ఓకే సో బట్ సో మచ్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కల్చర్ సో దే ఆర్ లాస్ట్ సమ్వేర్ యునో అండ్ సో ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ ఐ నో ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ నేను నేర్చుకునేందల్లా మీకు కానీ ఇస్తే ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడి చిట్టి చెలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటాను అన్నారు ఐ సెడ్ నో దిస్ ఈజ్ హెల్పింగ్ పేరెంటింగ్ ఐ డోంట్ వాంట్ మనీ అవుట్ ఆఫ్ దిస్ లెట్స్ అది ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఐ హెవర్ డన్ ఇన్ మై లైఫ్ వాజ్ చిట్టి చెలకమ్మ నాట్ ఎనీ ఆఫ్ ద మూవీస్ పుట్ టుగెదర్ బికాస్ మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో బికాస్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో ఆ పిల్లల పెంపకం గురించి అది సో నేను ఐ సెడ్ నో యూట్యూబ్లోనే అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే ఒక లక్షలు ఉంటాయి తెలుగులో అనేసరికి దెర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచడం క్రమశిక్షణ డిసిప్లిన్ అనుకుంటూ యూనో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు కానీ ఒక ప్రేమతో ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి సో ఐ టేక్ ఇట్ అస్ బిగ్ యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఓకే సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగా అండ్ అది ఎన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూ విల్ ఫిగర్ అవుట్ అ వే ఓకే as simple as that so naaki vanni cheyalanipistundi so I figure out a way okay as simple as that okay nene edo 4 gantalu gelesi inni chesi anni chesi I don't anta credit kaadu naaki edi ishtamo daniki nen time spend elago kalaga I'll figure it out mee drushtilo time waste panulu ante assalu em ledhu ఏం లేదు ఓకే నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ ఫ్లై ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ గ్లైడ్ ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై డాగీస్ నవాబ్ అండ్ లోలా ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ స్పెంట్ విత్ దెమ్
సో వేస్ట్ పని అనేది నీకు నచ్చింది చేయడం అంతే వేస్ట్ పని. ఓకే, టైం వేస్ట్ చేయడమే వేస్ట్ పని. రాజు అయ్యా. అండ్ సంజీవ్ గారు, సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం, ఒకవైపు రైటింగ్, ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ప్రొడక్షన్, ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా, వీటన్నిటిలో బాగా ఇష్టమైంది ఏంటి, ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యాక్చువల్గా డైరెక్షన్ కోసమే అండి, డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను. కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడో దాంట్లో మ్యూజిక్ చేస్తాను. అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది, అది సక్సెస్ అయింది యాక్చువల్గా. ఓకే, అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను. సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు? కన్నడలో చేశాను. ఎందుకని, తెలుగు వారిని అక్కడ ట్రై చేసి? లేదు, యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను, బట్ అనుకోకుండా నేను ఎస్వీ రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ, రవి కిరణ్ అని, ఆయన కోసం వెళ్ళాను, వేరే ఏదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను, అటు నుంచి అటే సెటిల్ అయిపోయాను అనమాట. ఒక 10 ఏళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. ఓకే, ఆయన ప్రాజెక్టులు అన్నింటికి నేను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా సక్సెస్ఫుల్ జర్నీ అంటే చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయినాయి నా రైటింగ్. సో దాంతో అలాగే ఉండిపోయాను, అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. సో తెలుగులో చేయాలి, మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది అవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది, బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం, రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దామన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ. అండ్ అందరు సపోర్ట్ తోటి, గంటా శ్రీనివాసరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, శ్రావణి అని, తర్వాత రవి దశ కానీ, రవి మొదలవలస అని, శ్రీరామ్ వేగరాజ్ అని, ప్రదీప్ అని, ఇలాగ అందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ వైపు వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా రాగి సినిమా చేయాలి కంపల్సరిగా, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నిలబెట్టారు అలాగా. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా ఒక ఇంకో 10 సినిమాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే. సూపర్ అండి. అండ్ డిఓపి హరీష్ గారి గురించి? డిఓపి హరీష్, హరీష్ తోటి నేను 5 సినిమాలు చేశాను, ఇది 5వ సినిమా. కన్నడలో కంటిన్యూ 4 సినిమాలు ఆయన చేశారు. సో తను చాలా కూల్, ప్లెజెంట్ అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటారు. మేడం కూడా అదే మాట అన్నారు, అసలు షూటింగ్లో ఎవరైనా అంటే కెమెరామెన్, లైట్ మెన్ మీద ఎవరి మీద అరుస్తూ ఉంటారు, ఇదేంటి ఎంత కూల్గా ఉన్నారు అసలు, ఏమి ఎప్పుడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలియదు, అంత ఇదిగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి అన్న దీంతో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్. ఆయన కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ, ఒక 2 సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. తనతో నాకు 5వ సినిమా ఇది. ఓకే, సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడొచ్చు మనం. అదే. అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి, కొంచెం భయం వేస్తుంది కూడా మళ్ళీ చూడాలంటే. యాక్చువల్లీ చూసాము ఆల్రెడీ, ఎలా అంటే మీరు శారీ కట్టుకున్నా లక్ష్మీ గారు, మిమ్మల్ని యక్షిణిలో రీసెంట్గా చూసాము, మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా, దానికి యాప్ట్ జ్యువెలరీతో, దాన్ని క్యారీ చేసే విధానం చాలా స్టైలిష్గా ఉంటుందండి, ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే. అండ్ మీరు వెస్ట్రన్ వేసుకుంటే ఇక అల్ట్రా మోడర్న్, ఏ డ్రెస్ అదే చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది మీకు, ఎంత కేర్ తీసుకుంటారు మీరు? ఒక వ్యక్తిని చూస్తే ఫస్ట్ చూసేది వాళ్ళు వేసుకున్న బట్టలు. ఐ థింక్ వేరింగ్ క్లోత్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూ. ఓకే, సో ఐ కీప్ టెల్లింగ్ పీపుల్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ స్లీవ్? ఒకటికి అలవాటు అవుతాం, అదే స్టక్ అయిపోతాం. ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్, సో వెన్ యూ సీ మీ ఇస్ మై పర్సనాలిటీ, దట్స్ హూ ఐ యామ్. So I love putting things together every day inclo unna kuda I'm like, what am I going to wear to feel comfortable, you know,
ఈవెన్ దాట్ ఐ గివ్ ఇట్. నాకు సాఫ్ట్ మెటీరియల్స్ అంటే ఇష్టం. సో ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ దోస్ కాంప్లిమెంట్స్ విత్ సారీస్. ఐ నేను ఇంకా చాలా ఆక్వర్డ్గా ఉంటాను. ఐఎమ్ నో, ఐ డోంట్ నో ఇఫ్ ఐ నో హౌ టు రియల్లీ క్యారీ ఎ సారీ. But yeah, clothes are an expression of you. That's the first thing, you know, that a person can see about you. No matlado, ninnu telusukodo, nu elante adantha tarvata. First impression is through your clothes. Okay. So I judge people with the clothes they wear. Oh, okay. So it's very nice. పెళ్లి చూపులకి వెళ్ళి అదే ఇంకొంచెం కాన్షియస్గా ఉంటారు. నో, ఐ జస్ట్ లైక్ టీజింగ్ హిమ్ అండ్ హీ సో మచ్ ఫన్. సో ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. నిజంగా మళ్ళీ యునో సురేష్ గారితో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అనేది అనేస్తాను, చూసే చూసేస్తాను, ఆయన రిసీవ్ చేసుకునేది చేస్తారు, ఆయన చెప్పేది చెప్తారు. దిస్ నో ఎక్స్ప్లెనేషన్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్. అందరూ కరకర కరకర నవ్వులేస్తున్నారు. బయటికి వెళ్దేనంటరా బాబా? నిజంగా మరి పఫులు తెచ్చారు అందరూ. కర్ 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 నాకు ఆకలిస్తుంది. అవుట్ అదిగో మీ వెనకాలే ఎవరైనా అదే నా ముందు మళ్ళీ కర్కరా అనుకుంటు. ఓకే, సో సురేష్ గారు, ఇప్పటి వరకు మనం లక్ష్మి గారిని చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం. చాలా డిఫరెంట్ అంటే దొంగాట, పిట్ట కథలు, చందమామ కథలు, మాన్స్టర్. సో ఎలాంటి రోల్లో మీకు ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపించారు? జాకెట్ ఇలా వేసుకుని అలా అణిగి మణిగి ఉంటే నాకైతే నిజంగా అణిచి ఉన్న ఆటం బాంబు అప్పుడే అనుకున్నాను అనమాట. అంటే నేను తెలిసిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. కొంతమంది అయితే ఐ థింక్ నవీనో కొంతమంది ఫస్ట్ నేను రావడం చూసి చిచ్చి ఎంత మాత్రం మోహన్ లాల్ గారు పిలిస్తే ఇలాంటి క్యారెక్టర్లు గోల్ చేస్తున్నాను ఆపేశారంట. మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను అంట ఏందా ఏందా నో ఇట్ వాజంట్ నవీన్, ఇట్ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ మైన్. నేను చూడలేకపోయాక మిమ్మల్ని అలాగా అంత తక్కువ రోల్లో. ఐ సెడ్ సినిమా చూసి ఫోన్ చేయరాను. చాలా మంచి క్యారెక్టర్ చేయాలంటే నిజం చాలా మంది అన్నారు క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఎంతసేపు సినిమా అంతా ఉన్నాం కాదు, అంతే కదా ఏం చేసాం. ఒక స్టార్ హీరో అలా మీరు చేసే పర్ఫార్మెన్స్ ని ఉండి చూడటం వారి ముందు మీ అసలు చూస్తుంటేనే మాకు అసలు నేను లక్ష్మి గారి దగ్గర నేను అగ్ని నక్షత్రం చేస్తాను తిరుపతిలో మాకు అన్ని ఏర్పాట్లు అకామిడేషన్ అన్ని ఇచ్చి మంచి ఫుడ్ ఈవినింగ్ అయితే మాకు చక్కగా మంచి మెస్ భోజనం అంతా బాగుంది. ఆ టైంలో లక్ష్మి గారి కోచ్ మన యోగా ఎవరో చెప్తారు క్లాస్ విని 10 రోజులు 15 రోజులు ఆవిడ మేడం కోచ్ ఈవినింగ్ టైం ఆవిడ కూర్చొని చెప్పారు. అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ అలా ఉండదు, ఊరికే బట్టలు వేసుకుంటే అందంగా కనిపించండి కనిపించి అంత కష్టపడి ఫుడ్ విషయంలో ఇప్పుడు డైట్ విషయంలో దొరికినదని తినేస్తే మనం అది. అండ్ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ కదా, అంటే కంపారిజన్ కాదు కానీ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారి డేట్ దొరికితే చాలు, టైం దొరికితే చాలు అనేది వింటూ ఉండేవాళ్ళం కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. వావ్, ప్రకాష్ రాజ్ గారితో పోల్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ ఆర్టిస్ట్ అవుతారు అటు తమిళ్, ఇటు మలయాళం, ఇటు తెలుగు, మళ్ళీ హిందీలో కూడా చేస్తూ రకరకాల లాంగ్వేజెస్ లో. సో అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వింటే కూడా చాలా ఉన్నాయి కదా. సో చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్. యక్షిణిలో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను, అందులో హీరో బాగా క్యారెక్టర్ ఒక షార్ట్ ఉంటుంది మీద మీరు కరెక్ట్ ఫస్ట్ ఎంట్రీ అవును క్యారెక్టర్లో వస్తుంటే హే
నాకు అర్థం కాలేదు వీళ్ళందరూ ఏంటి ఇలాగా వేసుకున్నారని. గుమ్మం నుంచి ఎంటర్ అయ్యి షాట్ చూస్తుంటేనే అలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకెంత ఫీల్ అయ్యేది. అండ్ గాలిలో ఫైట్ ఏంటండి అంటే అక్కడ యక్షిణిలో మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు, దీని గురించి అయితే అంతకు మించి వింటున్నాం. 50 feet హైట్ లో ఫైట్ చేయడం అనేది అసలు అంటే బాలీవుడ్ లో జనరల్ గా హీరోయిన్స్ ఫైట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ఫైట్స్ చేయడం మీరు చెప్పిన దానికి నేను చేసిన యాక్షన్ కి భలే కుదిరిందండి. కరెక్ట్. అంటే ఒకవైపు ఏమో రజనీకాంత్ గారు గెటప్స్ లో వేరియేషన్స్ లో కమల్ హాసన్ గారు, అండ్ అంటే కంపారిజన్ ఎంత నాన్నగారి ప్రస్తావన రాకూడదు అనుకున్నా ఎక్కడో ఆ రాజసం ఒక్కోసారి డైలాగ్ డిక్షన్ నాన్నగారు అలా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ యక్షిణిలో క్లైమాక్స్ లో చెప్పేప్పుడు కూడా ఒక్కసారిగా మాకు మోహన్ బాబు గారి వాయిస్ ఆ డిక్షన్ వినిపించింది. అప్పుడు చేద్దనుకుంటాం ప్రస్తుతం నన్ను కమల్ హాసన్ గారితో రజనీకాంత్ గారితో మోహన్ బాబు గారితో కంపేర్ చేసింది. అదిగా నేను అన్నది కరెక్ట్గా థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు పేర్లతో నన్ను కంపేర్ చేసినందుకు జన్మధన్యం. ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చెప్పరా ప్లీజ్. నేను కరెక్ట్ గా చెప్పాను కదా. రైట్, అదే అంటున్నా. కరెక్ట్ గా చెప్పారు. ముహూర్తం నిజం అయితే ఇది నిజం అండి. నిజం నిజం అంతే. ఎందుకంటే రాదని అన్నాను కదా, ఛాన్స్ రాదు వస్తాం మీరు చూస్తున్నారు అంతే. ఎవరైనా ఒకటి రెండింటికే కష్టపడతారు. మీరు త్రూ అవుట్ కష్టపడుతూనే ఉన్నారండి మీ జర్నీ మొత్తం. సిన్సియారిటీ నిజంగా మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. చాలా మంది అంటే సరిగ్గా వాడుకోలేదు ఇంకా లక్ష్మీ మంచు గారిని. చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రకాష్ రాజు అన్నారు కదా, ప్రకాష్ రాజు కన్నా మించి చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే ఏ క్యారెక్టర్ కైనా యాక్ట్ అయిపోతారు అనమాట, చేయించుకోవాలి. పంపించారు ఇప్పటి వరకు నా ఫేస్బుక్ లో లక్ష్మణ్ బాగుంది నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు అడిగే దాంట్లో నీకు భయం ఉండదు. సీరియస్లీ నన్ను అడుగు, నేను తీసుకుంటానే లేదో చూడు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే ఐఎమ్ సారీ. I don't have such a big ego to nu nanno okati ante nu kuda ilaaga ane nenu eppudu annu first receive chesi understand chesukoni okay I'm sorry if I made you feel like that but I came from this place ane ok explanation untundi. I kallo kuda okane hurt cheyal anukonandi nenu. Okay chitra ee cinema lo okati nenu director ga nadadam endukante aalutunna cinema lo unnadu aadityam garu chaala roju tarata em cheppi oppinchara ayani teesukochaaru. ఆయన క్యారెక్టర్ అంటే మంచు లక్ష్మి గారితో ఉంది, అండ్ తన ఇది కూడా సోలో మీద ఉంది. ఆయన ఎస్తేరి గారు కూడా సో ఫస్ట్ చాలా చిన్న రోల్ లాగానే ఉంటుంది, బట్ ఆవిడే ఈ కథకి కీలకం, ఒక టర్నింగ్ పాయింట్. ఏదైతే ఆదిపర్వం ఎంటైర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు దాని కథ అసలు విషయం ఏంటి లోగుట్టు పెరుమాళ్ళ దగ్గరికి అన్నట్టుగా ఈవిడకి మాత్రమే తెలుసు అన్నది మనం రివీల్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట. సో ఆవిడ కూడా చాలా కోఆపరేట్ చేసింది. చాలా చాలా చూసాను ఆవిడ కాంబినేషన్ ఉంటుందేమో కొంచెం వరలేదు.
అందరితో వెళ్ళిపోదామనే కాంబినేషన్ లో నా హస్బెండ్ పైగా ఈ సినిమాలో మళ్ళీ ఇంకో కాంబినేషన్ కావాలండి. హలో అంటే చంద్రముఖిలా భయపెట్టారేంటి వేరియేషన్ అర్థం కాలేదు. శ్రీజీత శ్రీజీత మహాలక్ష్మి క్యారెక్టర్ లో చేసింది. సో అమ్మాయి ఎయింగ్ పేర్ చేసిన క్యారెక్టర్ అది. శ్రీజీత కూడా ఫస్ట్ అందరూ రిజెక్ట్ చేశారు అమ్మాయి చూసి ఏంటిది ఇలాగలాగా అని చెప్పేసి అన్నారు మా వాళ్ళు అందరూ కూడా. చాలా అందంగా ఉంటుంది, అందంగా ఉంది, చాలా బాగా చేసింది అమ్మాయి. అది చంద్రుడికి ఎందుకు అయ్యిందని మనం ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అది నెక్స్ట్ కథకి లీడ్ అనమాట అది. ఓకే, అండ్ ఇన్నోసెంట్ యంగ్ బాయ్ మన వెంకట్ కిరణ్. వెంకట్ కిరణ్ కూడా ఏంటంటే ఇంట్రొడ్యూస్ చేశాను ఈ సినిమా ద్వారా. అలాగనే మామూలుగా అయితే కొత్త హీరోతో సినిమా చేస్తుంటే ఒక హీరోని పెట్టుకుని సినిమా చేస్తుందంటే ఎవరు ఉంటారు జనాలు అంతా ఆడేదని డబ్బులు పెడుతున్నారేమో బాగా అర్థం పెట్టారు అనుకుంటారు. అలాగే లేదు, ఆ అబ్బాయి ఆర్టిస్ట్గా నాకు తెలుసు, థియేటర్ ఆర్టిస్ట్. ఓకే, సో మనకు కావాల్సింది ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకు సీను అనే క్యారెక్టర్ ఇన్నోసెంట్గా ఉండాలి, తనకేం తెలియకూడదు, అంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అయి ఉండకూడదు, అండ్ మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అన్నప్పుడు ఆ వెంకట కిరణ్ పట్టుకుని నువ్వు చేయబోతున్న దాంట్లో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ బట్ హీరో అందరు హీరో హీరోయిన్ సపరేట్ గేమ్ ఉంటుంది ఈ సినిమా. ఇందులో అమ్మవారు శివతత్వమా ఎలా ఉంటుందండి గుడి బ్యాక్గ్రౌండ్? అమ్మవారు శివతత్వం అంటే అమ్మవారికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉన్నాడు అంటే. ఓకే, సో అలాంటిది. సో మన సురేష్ గారు ఎలా చెప్పారు ఒక సీన్ కోసం వచ్చినా కూడా అది గుర్తుండిపోదు. అమ్మవారు ఆవిడ ఆవిడ విశ్వరూపం జస్ట్ 5 నిమిషాలు షాక్ అవుతుంది అంట. అలాగే ఆవిడ కూడా అలాగా మేడం అలాగ అయితే గాలిలో ఫైట్ చేశారు, అమ్మవారు అలాగా ఒక క్షణం అలాగా 30-40 అడుగులు గాలిలో ఎగిరి చంపేస్తారు ఒక పర్సన్. థ్రిల్లర్ అనమాట. సో అమ్మవారిగా అమ్మాయి తర్వాత స్నేహాజీతం రకరకాల అందరు అన్ని భాషల నుంచి తీసుకొచ్చాం. సో అంటే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ రింగ్స్ ఇలా పెట్టారు కదా మీరు, అంటే ఏదైతే శ్రీచక్రం అందులో చూపించారో అలా ఆదిలో పర్వంలో అది మీరు ఇంక్లూడ్ చేశారనిపిస్తుంది. అండ్ ఆ బొట్టు, అమ్మవారి బొట్టు, రెండు కత్తులు, అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ ఫార్మేషన్ అనేది. అండ్ ఎర్రగుడి కథ పార్ట్ 1, సో ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 ఉంటుందని విన్నాము. పార్ట్ 2 100% ఉంటుందండి. పార్ట్ 2లో 100% కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసిన నాగలోపురం నాగమ్మకి పార్ట్ 2కి 1000 times మళ్ళీ కన్ఫర్మ్ కదండి. 100% మీరు ఈ సినిమాలో ఒక సాంగ్ చేశారు కదా, అదేమైనా ఒక రెండు లైన్లు పాడొచ్చు కదా మీరు? హలో, నన్ను కూర్చోబెట్టి పొద్దున్నే రాత్రి వరకు చాలా మంచి కంపోజిషన్, దాన్ని ఏమంటారు బట్టలు తిన్నట్టు ఉతకడం మీరు పాడడం. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గంట శ్రీనివాస్ గారు చేస్తారు ఇంటర్వ్యూ. కదిలే బొమ్మల కదలు తన కదిలే బొమ్మల కదలు చాలా బాగుంది, మెలోడియస్ గా ఉంది. అమ్మవారి ముందు మనందరం, ఈ సృష్టి ముందు అందరం కదిలే బొమ్మలమే ఆడించే ఆట అక్కడ. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది క్యారెక్టర్స్ అన్ని చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ చిత్ర. ఈ చిత్రానికి సినిమా నిర్మాతగా ఇందాక నేను అడిగాను ఆయన ఒక టైం అయిన తర్వాత టైర్డ్ అయిపోయేవారు ఆయన. ఓకే,
కానీ నేను సెట్లో ఉన్నంత వరకు ఆయనకు ఒక పోస్టర్ ఐడియా ఒకటి ఉండేదండి. ఓకే, మమ్మల్ని నేను ఇలా కింద పడిపోతూ ఇంకా అయిపోయింది నా సంగతి, పరిగెత్తుకుంటూ వచ్చే ఫోటో అమ్మ అని. అలాగే అండి, మళ్ళీ ఏంటి మా ఇద్దరితోటి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్. రెండోసారి తర్వాత మాకు అర్థమైపోయింది ఫోటో రా నాయన, మేమేది ఇలా నిల్చు ఇలా నిల్చు ఇలా తీసుకో, అది ఒక్కటి కూడా కనిపించట్లేదు అక్కడ. అది విశ్వరూపం, విశ్వరూపం ఉంది యాక్చువల్గా. ఇంట్రెస్టింగ్. ఎన్ని సినిమాలు చేశారండి? సో ఆయన యాక్చువల్గా ఘంటా శ్రీనివాసరావు గారు నీకోసం సినిమా చేశారు, రవితేజ హీరోగా నీకోసం. చాలా చాలా ఈ ఫీలింగ్ చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే అక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఇలా ఉంటాం. ఓకే, శ్రీనివాసరావు గారు, ఘంటా శ్రీనివాసరావు గారు. సార్ హలో సార్, నమస్తే. మా ప్రొడ్యూసర్ గారు ఇందాక ఫస్ట్ ఫిలిం నీకోసం, రవితేజ గారు హీరోగా చేసిన నీకోసం నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఉన్నారు. అది ఎప్పుడండి? 18 అదే కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నీకోసం ఫస్ట్ ఫిలిం, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ గా ప్రొఫెషనల్ మేనేజర్ గా చాలా దొంగ కోళ్ళు ముచ్చమంత ముందు హై హై నాయక అక్కడి నుంచి గ్యాంగ్ లీడరు సూర్య గీతయాత్ర. ఇప్పుడు ఆయన పేర్లన్నీ చెప్పారంటే మనకు టైం కుదరదు. వెరీ గుడ్. అయితే ఈయన ఏంటంటే నేను చాలా మన టెన్షన్ పడతాను, ఈ షార్ట్ అవ్వలేదా ఏమైపోతుంది ఏం రాలేదు డైరెక్ట్ గా టెన్షన్ పడతారు. ఆ టైంలో కూడా కూల్ గా మేనేజ్ చేసే మనిషి కూడా అంటే ఆ టైం ఏంటి ఇబ్బంది పడకుండా మీరు మీరు రెడీ చేస్తారని అంటే వచ్చేస్తుంది. అది ఏం చేశారో నాకు తెలియదు. అది ప్రొడ్యూసర్కి ఉండాలి గొప్ప లక్ష్యం నిజంగా, చాలా కష్టం. వాళ్ళు కూడా కోపం వస్తుంది, వాళ్ళు కూడా జరగ వస్తుంది. లక్ష్మీ గారు ఉంటారు, ఆవిడ టైం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోతున్న టైంగా షార్ట్ తీస్తే మళ్ళీ ఇంకో రోజు చేయాలంటే అన్ని రెడీ చేయాలంటే అది మరి ఏం చేస్తారో నాకు అర్థం కదా. వాళ్ళకి ఏం చెప్తారు చెవులో చెప్తూ ఉంటారు ఎక్కువ మీరు ఏం చెప్తారండి చెవులో మీరు? అట్లేం కాదు, ఇప్పుడు ఈయనకుంటుంది, ఈయనకి ఒక మాట చెప్తే ఇలా చెప్తే ఏంటారు లక్ష్మీ గారు, లక్ష్మీ గారు ఎలా చెప్తే వింటారు తను ఓ అలా చెప్పాలి. సిచ్యువేషన్ ఒకటే తెలియదు ఇక్కడ, రెండు రకాలు ఉండదు, పోస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను, వీళ్ళకి ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను. మాట్లాడారండి చాలా మంది పెట్టారు అన్ని భాషలు అంటే అంత కొన్ని తెలియాలంటే రాబుల్ బాటి కార్టిస్ట్ ఎవరు లేదు ఎవరు బాగుండే జనరల్గా ఎలా ఉండదు ఇండస్ట్రీలో సినిమా కమిట్ అయిన దాకా మంది మంది అంటారు కమిట్ అయిన మీ సినిమా మీ ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఇవాళ వరకు కూడా అందరూ మీరు కానీ ఇంకోళ్ళు అందరూ అందరూ కూడా మన సినిమానే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ థ్యాంక్ యూ, మీరు ఇందాక అన్నదానితో అయిపోయాను. అంటే ఆయనకు ఒకలాగా పోస్టింగ్ నాకు ఒకలాగా పోస్టింగ్ అన్నారు కదా, నాకు ఎలా పోస్ట్ చేస్తారు? నేను ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఈరోజు క్రేన్లో నుంచి పడాలి, క్రేన్ రాలేదు, క్రేన్కి పంచర్ అయింది, నాకు వచ్చి ఎలా పోస్ట్ చేస్తారు మీరు? క్రేన్కి ఎక్కడ పంచర్ అయిందమ్మా లేదా ఇక్కడ తెచ్చినట్టే పడేది ఇప్పుడు వేరేలా చేద్దాం. నన్ను సినిమా ఒప్పించిందే ఆ క్రీమ్ తోటి, తప్పని మర్చి సార్ ఆయన వా సూపర్ అండి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను ఇప్పుడు నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ థింగ్స్ తీసుకొచ్చి రండి మీరు కూర్చొని చాలా విషయాలు చెప్పాలి. చాలా మంచి సినిమాని ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వారు ఏదైతే చెప్పారో ఈ రోజు వరకు కూడా మంచి ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి బిహేవియర్ అండి. ఎస్పెషల్లీ మీ గురించి అయితే చాలా విన్నామండి, అంటే ఈవెన్ డబ్బింగ్ టైంలో కూడా మీరు బాంబేలో ఉన్న టీమ్ అందరినీ మీ స్టాఫ్ని మీరు కంట్రోల్ చేసే విధానం గురించి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ సరౌండింగ్ ఏం జరుగుతుందో వాళ్ళకు నోటీస్లోకి రాకపోతే ఆ ఆర్టిస్ట్కి బ్యాడ్ నేమ్. నా టీం ఎవరైనా అడిగారా, నా స్టాఫ్ ఎవరైనా అడిగారని మీరు ఓన్గా మీ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని ఇది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది అనవసరం కదా మీకు అని చెప్పి మీరు డబ్బింగ్కి ఇచ్చిన ప్రయారిటీ, అది డైరెక్టర్ గారి నుంచి కాంప్లిమెంట్స్ విన్నామండి. సో ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ విన్నా, ఐ నో చాలా చాలా మంచి మంచి విషయాలు విన్నా. ఇప్పుడు కూడా తను
యాక్చువల్ రేపు లోపల జరుగుతుంది, కానీ నేను అవుతున్నా కానీ మళ్ళీ మీరు రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇవాళ రావడం మన పర్పస్ ఈ పర్పస్ వేరే వేరే పని లేదు యాక్చువల్గా. సో మంచు యూజ్ చేస్తున్నంత వరకు కరిగిపోతూ ఉంటుంది, మంచి పంచుతున్నంత వరకు పెరుగుతూ ఉంటుంది. సో మీరు మంచి పంచుతూ మంచి వాల్యూని పెంచుతున్నారు, గ్రేట్ అండి, సూపర్. తను చాలా మంచి రైటర్ అండి, చాలా చాలా విషయాలు, చాలా బుక్ కృష్ణుడి మీద. అవునా, నాన్నగారికి ఇచ్చా నేను యాక్చువల్లీ, నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే టైంలో నాన్నగారు నాకు పెద్ద రాయుడు స్క్రిప్ట్ వైజ్ వచ్చింది కదా బుక్ తన లైఫ్ చాలా బాగుంటుంది అది, వన్నె పూల విన్నపాలు, వన్నె పూల విన్నపాలు ఎంత గొప్ప బుక్ రాసిందో. అవునా, నా కూతురు రోజు రాత్రి పడుకున్నప్పుడు కృష్ణుడిని పక్కన పెట్టుకునే తనే లాంచ్ చేశారు, రాఘవేంద్ర గారికి ఇచ్చినట్టున్నారు అది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి, బిగ్ బిగ్ లైన్లో ఉన్న టాప్ రైటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ నాది ఫస్ట్ నేను విష్ణు గారి సినిమాకి నాన్నగారిని కలిసినప్పుడు నువ్వు ముందు చదువుకో అమ్మా అన్నారు, తర్వాత మనోజ్ గారి సినిమాలో యాక్ట్ చేసా దొంగ దొంగది. సో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో దొంగ దొంగది యాక్ట్ చేసావా? సునీల్ గారి సిస్టర్ క్యారెక్టర్ అమని అక్కడి నుంచి అంటే 24 ఇయర్స్ ఈ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నాయి అండ్ రాజు మహారాజు నాన్నగారితో యాక్ట్ చేసా, వైఫ్ ఫ్రామ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసా, ఇలా అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇలా కలుస్తూనే ఉన్నాను. మీతో తక్కువ అసోసియేషన్ యాక్చువల్లీ, నాన్నగారు అయితే బాగా ఆడుకోవడం అవన్నీ ఇంకా ఆవిడ ఏమన్నారు భూమి పుట్టినప్పుడు అందుకే ఈ ఫీలింగ్ చాలా బాగుంది. మీరు నేను నాగార్జున గారు ఎలా ఉంటాం అంతే అంతే. చాలా మంచి టైం, మంచి ఫన్ అండ్ ఆది పర్వం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ లక్ష్మీ గారు మీరు ఎప్పటికప్పుడు ఇలాగే మాకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండాలి అండ్ ఆఫ్ కోర్స్ మీ కాంబినేషన్లో వస్తూనే ఉంటాయి. వెయిట్ చేస్తాను మా గంట గారు అక్కడ. సో అది అది ఆయన పంచులు మామూలుగా ఉండవు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.